తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా కాలంగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ మనకు కలగడానికి కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సరికొత్తగా కొత్త గెటప్తో చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఎమోషన్ ఈ రెండింటి కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ గారు మన ముందుకు రాబోతున్న నారప్ప సినిమా. అండ్ ఆ సినిమా గురించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్యూరియస్గా ఉన్నాము. అయితే వీటన్నిటి గురించి కొన్ని విషయాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్పడానికి మనతో పాటు నారప్ప ఉన్నారు, పలకరించి చేద్దాం. హలో సార్. హై, హౌ ఆర్ యూ సార్? చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు ప్రశాంతంగా ఉంది సార్. కొంచెం టూ ఇయర్స్ ఆల్మోస్ట్. ఎస్, సో హోప్ ఎవ్రీబడి షుడ్ బి సేఫ్ అండ్ హెల్దీ. ఎస్ సార్, నారప్ప చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది కూడా ఆ మూవీ టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్, వాట్ నాట్. అసలు ఎలా, హౌ డిడ్ హ్యాపెన్? నారప్ప ఎలా వచ్చింది మీ దగ్గరికి? ముందు అందరికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు మన టీజర్ కి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ కమెంట్స్. సో ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్ వెల్ విషర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ గివింగ్ సచ్ పాజిటివ్ రెస్పాన్స్. ఎన్నో సినిమాలు అటెంప్ట్ చేస్తాం, బట్ to be honest, I think in my film career, this will be one of the best films in the sense that we've had a film with such a solid script, with so much, emotion and high voltage action. Na career le puri dorakledu. So ee cinema chodagane, and when we felt this is the right film, it'll be a real new film for Telugu audience. అంటే చాలా కమర్షియల్ పిక్చర్స్ వస్తాయి, బట్ ఇంత రా, ఇంత రస్టిక్, ఇంత రియలిస్టిక్గా ఐ డోంట్ థింక్ ఐ హావ్ అటెంప్టెడ్ అండ్ చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన తెలుగు ఇండస్ట్రీలో. బికాస్ టు గెట్ దట్ న్యాచురల్ ఫీల్ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ హై వోల్టేజ్ కమర్షియల్ ఫీల్ కూడా ఉంటూ హీరో ఎలివేషన్స్ ఉంటూ అన్ని రకాలుగా, యూనో, ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం, ద రైట్ ఫిలిం ఐ ఫెల్ట్ ఐ షుడ్ డూ ఎట్ దిస్ టైమ్. ఫర్ మీ ఆల్సో ఇన్ మై కెరియర్ అప్పుడు చంటి ఒకప్పుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ అందరూ ఇలాంటివి చేయొచ్చా లేదా అనే టైంలో అది చేశాను. బట్ దిస్ ఇస్ ఫార్ మోర్ సుపీరియర్ ఫిలిం ఇన్ ద సెన్స్ దట్ దట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ విత్ సో మచ్ హ్యూమన్ డ్రామా అండ్ ఎస్పెషలీ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ నారప్ప ఇస్ అబ్సొల్యూట్లీ అవుట్ స్టాండింగ్. ఎందుకంటే ఈ సచ్ great father, such a wonderful father who wants to protect his family at he'll go any extent to salanti role dorakatam ani nijaga lucky ga bhavisthunanu and I have to thank the whole unit for supporting me right through the film. No, ante time kuda correct time anukuntaru Venkatesh garu, endukante audience kuda chaala change ayyaru and ippudu aa realistic rugged deeni baaga ishtapadutunnaru more than any fantasies and all. So I think this is the right time also. Yeah, it is right time. Ante prekshakulu very very clever, anni rakkalu chustaru ideni kaadu, they look at all good content whether so idi tappakunda ee genre lo chaala fresh ga anipistundi. And for me, it is very new and gave me a lot of scope in all the emotional sequences and even the action, realistic, cheyatam, ferocious ga cheyatam, look tho nijanga chala, you know, it was... No, so teaser lo main chuste kuda, when you just do this last blood ila wipe cheskodante, have you got it that anta own cheskunte gaani anta baa anipichadu asalu? Have you got it asalu enta work chesaru din venakala ante telikunda sometimes the emotion is so strong and so real while you get so involved, you know, chaala cinemalo action chesam but in this film I realized that while doing the action nen entha exhaustion ayipoyano, entha tired ga ayipoyano, I could not even get my breath, especially flashback fight sequence. I was just surprised that I was just every shot ki ante I used to literally collapse laga oka couple of minutes I used to take to get back into thing ante maybe the emotion was so strong and I was doing it so real so and there was no other way I was trying to ledu inko rakanga cheddam anna kuda raledu it had to be real, it had to be so ferocious and we've designed it very well. Peter in stunt master also did a wonderful job. ఏ సినిమాకైనా ఆ క్రూ వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్ అంటారు యూజువల్గా. సో మీ క్రూ మీ స్టాఫే మాకు ఇందాక చెప్తా ఉన్నారు దట్
సార్ నేను చాలా సినిమాల నుంచి చూస్తా ఉన్నాను అమ్మా, బట్ ఈ సినిమా హీ టుక్ ఇట్ సో పర్సనల్, చాలా చాలా కష్టపడ్డారు, చాలా బాగా అయినా చాలా సీన్స్ చాలా హార్ట్ఫుల్ గా ఆయన చేశారు, సో హీ టుక్ ఇట్ సో పర్సనల్లీ, నాకు అసలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్తా ఉన్నాను. సో అంటే బికాస్ దేర్ వాస్ సో మచ్ స్కోప్, ద ఎమోషన్స్ వర్ సో రియల్ అండ్ అది ఉన్నప్పుడు ప్రతి యాక్టర్కి నేనే కాదు, ఐఎమ్ షూర్ ఎవ్రీ యాక్టర్ హూ వాంట్స్ టు డూ గుడ్ ఫిలిమ్స్ హూ ఆర్ డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్ విల్ గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బికాస్ ద సీన్స్ ఆర్ సో వెల్ రిటన్ అండ్ ద ఎమోషన్ ఇస్ సో రియల్. సో అది ఉన్నప్పుడు తప్పకుండా వీ షుడ్ టేక్ ది 100% ఆపర్చునిటీ అండ్ డూ ద రైట్ థింగ్. సో సో ఇన్ఫ్యాక్ట్ నేను ఆ క్యారెక్టర్లోనే ఉండిపోదామని ఫస్ట్ టైం కొంచెం నేను నరపు గెటప్లోనే నేను 40-50 డేస్ అలానే ఉండిపోయాను. నేను అదే హోటల్ రూమ్లో అదే డ్రెస్ వేసుకుని అదే గెటప్ అదే బట్టలతో పడుకున్నాను లేకపోవటం అండ్ ఐ వాజ్ ఇన్ దట్ స్లో లిటిల్ మోర్ స్లోవర్ పేస్ ఆఫ్ మై బాడీ మూమెంట్స్ అన్నీ అలానే ఉండిపోయాను. సో ఐ థింక్ దట్ హెల్ప్డ్ అ లాట్ అండ్ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. కానీ అసలు మామూలుగానే వెంకటేష్ గారి సినిమా అంటేనే కొంచెం ఎమోషన్ ఉంటుంది, ఏడిపించేస్తారు అసలు మామూలుగా. అంటే నాకు బాగా గుర్తు నాచిన ఫ్యామిలీతో వెళ్తుంటే కర్చీఫ్ పెట్టుకున్నావు అని అడిగేదాన్ని నేను మా అమ్మని, బికాస్ షీ యూజ్డ్ టు సీ ఇంత ఎమోషనల్ ఉన్న ఈ మూవీలో ఇంకెంత ఏడిపించేస్తారు ఆడియన్స్ ని అసలు. అంటే యూ హ్యావ్ టు బి లక్కీ టు గెట్ ఫిల్మ్స్ లైక్ దట్ వేర్ ది ఎమోషనల్ సీన్స్ ఆర్ సో స్ట్రాంగ్ అండ్ పీపుల్ కనెక్టింగ్ కనెక్టింగ్ అండ్ అట్లా ఐఎమ్ లక్కీ. ఓ మై నా ఫిల్మ్ కెరియర్లో బిగిన్ నుంచి ప్రేమ, ధర్మచక్రం, గణేష్, పవిత్ర బంధం, రాజా, ఆల్ దోస్ ఫిల్మ్స్, వసంత, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ ఒక మినిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్, మోర్ రియల్. సో ఇల్ and me and Priyamani have got some very very good sequences and they've come out really well. So Priyamani gaaru tho kuda first time you act cheyadam, very very lucky to do it in this film especially, because the characters are so beautifully sketched out and there's so much scope for performance and you know Priyamani, she's such a wonderful actor. Yeah. She's done a wonderful job and it was so nice working with her after so many years. Really nice. So a national award winner. Yes, of course, yeah. Of course. She's done so many good films and ilanti film lo cheyatam nijanga I'm really happy that even she's got a wonderful role and she's done an outstanding job. Yeah. Super. Ee get up sir specially ante same as it is ga alane undali ani cheppi meeru first movie chusinappudu anukuni same follow ayara, or you want to do any changes for this guy? No, each one is different. Dhanush has got a different body language, he looks different. Yeah, right. I've got a, this is Venkatesh, this is a little different. So naturally I had to grow a beard and then give the final touches here and there, and finally when you come out I am somebody else. I mean Venkatesh is different and నాకు ఏది కరెక్ట్ ఉంటుందో యునో హీ కేమ్ అవుట్ లైక్ దిస్ అండ్ సమ్టైమ్స్ ఇట్ మ్యాజిక్ హ్యాపెన్స్ అంటారే, కుదిరితే వీఆర్ ఫీలింగ్ సో పాజిటివ్ అబౌట్ ఇట్ అండ్ వీ వాంట్ వీ జస్ట్ వన్ ఫైన్ డే ఐ టుక్ మై టీమ్ అండ్ వీ జస్ట్ వెంట అండ్ వీ హ్యాడ్ సమ్ రఫ్ ఐడియా హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ ఆన్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్ వీ కెప్ట్ ఇంప్రొవైజింగ్ ఇట్ అండ్ వీ సా అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్. సో అండ్ ఇమీడియట్లీ వీ షోడ్ ఇట్ ఎవ్రీబడి అండ్ వీ న్యూ వీ హ్యాడ్ ద లుక్. That is the first step, you know. Yeah, first success. First trial, yeah. Yeah. And sometimes, like I said, there is so much magic. Ante, it comes from so many different things. That's what I believe in, the universal consciousness. Yes. Yeah, the mysterious energy. Right. And I think I always have the trust in this universe. Nature ki naaku baaga daggara untundi. They do the magic. Mano, we just a small thing. నేను ఇంతే, నేను చేసేది నేను చేస్తాను, మిగతా అంతా ఇట్ కమ్స్, ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీబడి. సో ఎవ్రీబడి అరౌండ్ మీ సో పాజిటివ్ అండ్ దట్స్ వాట్ యునో హ్యాపెన్స్. బట్ విన్నా మేము 60 రోజులు కంటిన్యూస్గా షూట్ చేశారు బ్రేక్ తీసుకోకుండా అని చెప్పి, అది కొంచెం మీకు అలసటగా అనిపించలేదా? అనిపించింది, బట్ షూటింగ్కి వెళ్ళి చేసేటప్పుడు ఏదో ఎనర్జీ వస్తుంది. దట్స్ వై నేను I used to call back home, ఇంటికి ఫోన్ చేసి ఐ కీప్ టెల్లింగ్
ఎంత ఇదిగున్నా ఐమ్ ఏబుల్ టు సమ్ డూ ద వర్క్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వేర్ దిస్ ఎనర్జీ వాజ్ కమింగ్ ఫ్రమ్ ఇట్స్ నాట్ మీ ఇట్ కెనాట్ బి మీ బికాస్ అంతే కదా యూజువల్ ఎవరీవన్ విల్ గెట్ టైర్డ్ రైట్ బట్ లైక్ ఐ సెడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్ ద యూనివర్స్ గివ్స్ సో మచ్ ఎనర్జీ బికాస్ ప్రతి ఈవినింగ్ వెన్ యూ గో బ్యాక్ ఐల్ బి వండరింగ్ హౌ డిడ్ ఐ డూ దట్ సీన్ హౌ డిడ్ ఐ డూ దట్ యాక్షన్ సీన్ హౌ డిడ్ ఐ బట్ ఇట్ కమ్స్ అవుట్ దట్స్ సో బ్యూటిఫుల్ సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అండ్ ప్రతి క్షణం మనం గ్రేట్ఫుల్ ఉండాలి అండ్ కమింగ్ టు చిన్నప్ప అండ్ ఇంకొక కొడుకు ఈ సినిమాలో కార్తీక్ వాళ్ళిద్దరితో కెమిస్ట్రీ ఎలా సెట్ అయింది మీకు ఇట్ బి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ బికాస్ దే ఆల్సో న్యూ వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ రోల్స్ అండ్ ద ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి టిపికల్ ఎన్నో ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి మిస్అండర్స్టాండింగ్ ఉంటూనే ఉంటుంది వాళ్ళకి ఫాదర్ చేసే యూనో పనులు నచ్చకపోవచ్చు ఎస్పెషలీ ఈ సినిమాలో ఎన్నో షేడ్స్ ఉంటాయి తను తాగబోతూ తను వీక్గా అనిపిస్తూ ఉంటాడు హెల్ప్ చేయకుండా లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సో దే ఆల్వేస్ బి కంప్లైనింగ్ బట్ దే డోంట్ నో ద డెత్ ద సఫరింగ్ ఈజ్ గోయింగ్ త్రూ ఇన్ సైడ్ అట్ ఒక ఎమోషన్ లోపల పెట్టుకొని అది దాచుకుంటూనే ఎందుకంటే అది వేరేలాగా రియాక్ట్ అయితే ఫ్యామిలీకే అన్యాయం జరిగిపోతుంది సో హీ కెనాట్ కమ్ అవుట్ విత్ దట్ ఎమోషన్ సో ఇట్ స్లోలీ బిల్డ్స్ అప్ అండ్ దెన్ హీ టెల్స్ ద ట్రూత్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ వాజ్ బిఫోర్ ఎలాంటి మనిషి ఉండేవాడని సో ఐ థింక్ ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ కొడుకులతోనూ నాతో చాలా బాగా వచ్చినాయి బోత్ ఆఫ్ దెమ్ హావ్ డన్ ఎ రియలీ గుడ్ జాబ్ సినిమా పర్ రోల్ యూజ్ న్యూ ఫస్ట్ ఫిలిం చాలా చాలా బాగా చేశారు అండ్ కార్తీక్ ఆల్సో డన్ వెరీ నైస్ జాబ్ సూపర్ అంటే నో అంటే ఇంతకు ముందు మీరు చేసిన ఫాదర్ క్యారెక్టర్ లైక్ టేక్ ఇట్ దృశ్యం గానీ అండ్ కమింగ్ నారప్పాయి గేమ్ సో రియలిస్టిక్ అండ్ సో రెస్పాన్సిబుల్ ఫాదర్ బోత్ దీస్ రియల్ ఫాదర్స్ అంటే వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా చేస్తారు దట్స్ వై దే ఆర్ సో ఐడెంటిఫైబుల్ ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ తను యూనో ద బర్డన్ ది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టేక్స్ ఇస్ సంథింగ్ ఎల్స్ సో ఇది మనకు కనపడుతుంది అండ్ అందరికి నచ్చుతుంది అండ్ కమింగ్ టు ద మణిశర్మ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ విక్రమ్ వెంకటేష్ గారు మణిశర్మ గారి కాంబినేషన్ ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన అసలు తను ఫస్ట్ నుంచే యూనో ఈస్ వెరీ దర్ ఎనర్జీ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ దిస్ థింగ్ రైట్ ఫ్రమ్ ద థింగ్ సో దిస్ పిక్చర్ హ్యాడ్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ ద ఒరిజినల్ ఆల్సో హ్యాడ్ దట్ ఫ్లేవర్ సో హీ వాజ్ నైస్ ఎనఫ్ టు యునో బ్లెండ్ హిస్ ఓన్ స్టైల్ అండ్ నాట్ లూజింగ్ ద ఒరిజినల్ ఫ్లేవర్ అండ్ సో హీ గేవ్ అవుట్ సమ్ వెరీ వెరీ నైస్ మ్యూజిక్ విత్స్ అండ్ ఈవెన్ ద మ్యూజిక్ ద సాంగ్స్ వర్ వెరీ బ్యూటిఫుల్లీ రైట్ మేము రెండు పాటలు అయితే విన్నాము రెండు కూడా అసలు చాలా బాగున్నాయి నారప్ప టైటిల్ ట్రాక్ కానీ చిన్న మీ సాంగ్ ఎస్ సో దట్ వే వెరీ వెరీ హ్యాపీ అట్లా ఐ యామ్ వెరీ ఫార్చునేట్ ఇన్ దిస్ ఫిల్మ్ వి హాడ్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఐ మీన్ శ్యామ్ కే నాయుడు కెమెరామ్యాన్ వాజ్ హిస్ ఎక్సలెంట్ ఆఫ్ కోర్స్ శ్రీకాంత్ గురించి మాట్లాడాలంటే శ్రీకాంత్ గారి చాయిస్ ఎవర్ చాయిస్ శ్రీకాంత్ అడ్డాల గారిని పెట్టాలి సినిమాకి అది అంటే తను ఈ సినిమా చూసి చాలా బాగా నచ్చింది సో వి న్యూ హిస్ ఇంట్రెస్ట్ హి వాస్ సో కీన్ ఈ సినిమా తప్పకుండా చేయాలి బాబు ఇట్ బి ఎ బిగ్ ఫిల్మ్ ఇట్ బి ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అని చెప్పినప్పుడు వెన్ యూ ఎక్స్ప్రెస్ దట్ థింగ్ అండ్ నేను ఆల్రెడీ తనతో సీతమ్మ వాట్సాప్ చేశాను సో వి థాట్ ఎస్ ఇట్ షుడ్ బి నైస్ ఇట్ బి నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ తనకు కూడా ఛాలెంజింగ్ ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ get all these emotions right and he కూడా సో నిజంగా అంటే చూసిన వాళ్ళు శ్రీకాంత్ అడ్డాల గారు చేశారు ఈ సినిమా నారప్ప చేశారు అంటే లైక్ అవుట్ ఆఫ్ హిస్ జోనర్ కమ్ వచ్చి ఆయన ఒక న్యూ ఫ్లేవర్ లో మూవీ చేయడం అండ్ వాట్ చేంజెస్ యూ అబ్జర్వ్ శ్రీకాంత్ అడ్డాల గారిలో అప్పటికి ఇప్పటికి నో అంటే సి ఫర్ మీ ఏ టెక్నీషియన్ అయినా నేను నుంచి వి గో విత్ ద స్క్రిప్ట్ వి వర్క్ లైక్ అ టీమ్ దేర్ ఇస్ నో ద ర్యాప్ వాజ్ పర్ఫెక్ట్ ఫ్రమ్ డే వన్ మేము షూటింగ్కి వెళ్ళే ముందే మేము చాలా పర్ఫెక్ట్ ట్యూన్లో ఉంటాం సో దట్స్ ద వే ఐ ఫంక్షన్ అండ్ ఈవెన్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ విత్ మీ సో దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ ఎట్ ఆల్ అండ్ అండ్ సో దట్ వే ఇట్ ఇస్ వెరీ స్మూత్ అండ్ థింగ్ బట్ దే ఆల్సో కుడ్ తను కూడా యూనో చేసేటప్పుడు తెలిసింది ఇది నాట్ అన్ ఆర్డినరీ వీ హ్యావ్ టు
ఏ ఎమోషన్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ ఫిలిం, అందరూ ఎక్స్ట్రాడినరీగా ఆ వర్జన్లో చేశారు. మా ఇక్కడ ప్రతి యాక్టర్ ఆ ఫ్లేవర్ తీసుకురావాలి, ఆ ఎమోషన్స్ బయట పండాలి. సో తనకి ఆ ఛాలెంజ్, ఆ ప్రెషర్ త్రూ అవుట్ ఉంటూనే ఉంటుంది. బట్ వీఆర్ ఆల్ దేర్ యాజ్ అ టీమ్ అండ్ యూనో హీ ఎక్స్ట్రాక్టెడ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో ద డైలాగ్స్ సార్, వాట్ మాకు టీజర్లో మీరు చూపించిన లాస్ట్ వన్ డైలాగ్ అది ఎంత అంటే ప్రతి ఒక్కరిని కూడా చూసిన అవును కదా అనే ఒక చిన్న ఆలోచన అయితే క్రియేట్ చేస్తుంది. వండర్ఫుల్ డైలాగ్. అండ్ ఇట్ బ్రింగ్ బిగ్ చేంజ్ అనిపించింది నాకైతే. నీ దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు, కానీ చదువు ఒకటి మాత్రం తీసుకోలేరు చిన్నప్పా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ రీసెంట్ టైమ్స్ హావ్ సీన్ ఆన్ ఎనీ ఫిల్మ్, విచ్ ఇస్ సో రియల్, సో ట్రూ, అండ్ విచ్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. వీ షుడ్ సీ దట్ ఎవ్రీబడీ గెట్స్ దర్ ఎడ్యుకేషన్. అందరు చదువుకోవాలి, చదువుకున్న తర్వాతే ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, తను తన కాళ్ళ మీద నిలబడగలడు. దట్ ఈస్ ద నెసెసిటీ, అంతే. దానికి నో థింగ్ ఎనీ ఫర్ ఎనీబడి, ఎవ్రీ ఫ్యామిలీ వీ షుడ్ సీ దట్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్. అండ్ సో అండ్ అది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ సీ ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ డైలాగ్, సో మచ్ డెప్త్, అండ్ ఇట్స్ సో రియల్. ఇట్ విల్ హాంట్ ఇన్ ఎవ్రీబడి. అండ్ చదువుకుంటే కూడా అందరూ ఈక్వల్. ఎస్ ఎగ్జాక్ట్లీ కదా, డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనేది అసలు ఇంకా అప్పుడు క్వశ్చనే రాదు ఇంకా. కరెక్ట్. సో ఒక ఫాదర్ అలాంటి డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆఫ్టర్ సో ఆఫ్టర్ సో మెనీ సిచ్యువేషన్స్ అండ్ థింగ్ విత్ విచ్ దే గో త్రూ, యూ విల్ రియలీ ఫీల్ లైక్ యునో లిస్నింగ్ టు ద డైలాగ్ విత్ యునో. అసలు మీరు అందులో చిన్న మొబైల్లో మాకు చూస్తేనే అది అలా అంటే ఇంకా రేపు ఎస్ డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అండ్ సార్ ఇందులో మీ స్లాంగ్ కూడా రాయలసీమ స్లాంగ్ కదా కొంచెం. యా ఎస్ యా కొంచెం ఆ స్లాంగ్ మీకు వచ్చా నార్మల్ గా? లేదు, వి గాట్ యూస్డ్ టు ఇట్ వైల్ వర్కింగ్. వి థాట్ విల్ యూస్ దట్ అ లిటిల్. మామూలుగా మనం ఎట్లా ఉన్నా ఎట్లా ఉండా బీట్ లైక్ ఇట్లా ఉంటాయి కదా కొంచెం. సో ఏందబ్బా అంటే చాలా రోజులు అయింది బట్ సడన్ గా అయితే అంటే 1.5 ఇయర్స్ అయిపోయినట్టు. ఎవరు నేర్పించారు మీకు ద టీమ్? వెరీ సింపుల్ అండ్ ఇట్ వాజ్ ఓకే. యూఆర్ ఓకే విత్ ఇట్? ఓకే. సూపర్. అండి మీరు తెలంగాణ మాట్లాడడం చూసాం ఇంతకు ముందు. రాయలసీమ స్లాంగ్ ఇచ్చింది ఇచ్చింది మనం చదువుకోవాలి అంతే. చదువుకొని ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ we have to give in all our effort. There's no excuse there. yes of course. Yeah. And coming to locations, ekkada shoot chesaru? So maaka rustic locations konni Anantapur lo and konni Madurai daggara man locations lagane untayi. Okay. So we went to those locations, so captured very well on screen. So aa kondalu adavulu em chaala deep forest lo shoot chesinattu undi. So very realistic, nice locations. So nearly 60 days, and then some portion we shot in Hyderabad. Okay. So kani meer chupinchina oka short trailer lo that meer ala cheppulu ippesi ochi aa kinda padukoni aa akkada meer em chupichaledu, but the face and the emotion that you are carrying, aa mundu scene maaku teliyadu tarvat scene maaku teliyadu, but aa okka chustane get so connected with the film. And there will be some sequences, see, that is the thing, beautiful thing in this character. You should go with the script. Usually manu regular ga alochiste ilanti scenes fresh ga raste kada, ilanti scenes hero chesthe baaguntada ledha ani manu question chestam. I remember even chanti appudu kuda ilanti chesthe baaguntada ledha accept chestara ledha. And sometimes when you do something very different, I remember, I think in Pavitra Vandam, you know, Soundarya Kaal meeda padatam aa poster esinappude chaala mandi idi chodro ilanti, but that's not the thing. When the content is right, when there is a sequence where it is necessary, and danni batti chesthe tappakunda you know it will be very new and fresh on the film. So ilanti ee cinemalo chaala untayi atla ఎందుకు చేశారు ఇలా చేశారా అని. బట్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ అదర్వైజ్ నార్మలీ ఐ విల్ నాట్ డూ దోస్ ఇన్ ద రెగ్యులర్ స్టోరీస్. మనకు అవకాశం దొరకదు, బట్ నారప్ప హ్యాడ్ టు డూ దట్. దట్స్ ద వే దిస్ క్యారెక్టర్స్ డిజైన్. బట్ దట్స్ ద బ్యూటీ ఇన్ యూ వెంకటేష్ గారు అంటే యూ విల్ యాక్సెప్ట్ థింగ్స్ ది యునో. మనం వీ హ్యావ్ టు సీ ద క్యారెక్టర్. మనం ప్రతిదీ అన్ని హీరో ఎలివేషన్లే చేయాలి,
ప్రతిదీ గ్లామరైజ్ చేయాలని కదా. అలాంటి సినిమాలు వస్తాయి, బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడో ఒకసారి వస్తుంది. అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. అండ్ దిస్ ఫిలిం ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అండ్ ఐమ్ షూర్ ది ఆడియన్స్ అండ్ ఆల్ ది వెల్ విషెస్ అండ్ ఎవ్రీబడి ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ విల్ గివ్ అ పాజిటివ్ థింగ్, బికాస్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్. నాట్ బికాస్ నేను చేశాను కాదు, బట్ ఐఎమ్ షూర్ ఆల్ ది మై కో యాక్టర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ అప్రిషియేట్, బికాస్ ది క్యారెక్టర్ సో స్ట్రాంగ్, సో రియల్ అండ్ సో రస్టిక్ దట్ దే విల్ యునో ఎన్కరేజ్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో అంటే వై, ఎందుకు ఫ్యామిలీ అంతా కలిసి నారప్ప చూడాలి అని చెప్తున్నారు మీరు? లైక్ దిస్ వన్ ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ ఫిలిం, వెరీ రియల్. ఒక మంచి ఫాదరు ప్రతి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఇలా ప్రొటెక్ట్ చేస్తారా అని యూనో ఇది ఉంటుంది సినిమాలో. చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి అక్కడక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఎమోషన్స్ ఎంత రియల్గా ఉంటాయంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ వాంట్ టు సీ దోస్ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ అండ్ దే ఫీల్ దెర్ బి లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ దెర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ విచ్ హవ్ నాట్ కమ్ ఎర్లియర్ ఇన్ నాట్ సీన్. సో అంత స్కోప్ ఉన్నది. అండ్ ఆల్సో ద యాక్షన్ ఇస్ సో రియలిస్టిక్ అండ్ సో ఫెరోషియస్ దట్ యుల్ రియలీ లైక్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను నారప్ప ట్వెల్వ్ నార్మల్గా ఫోన్లో చూస్తుంటే, నా కొడుకు 4 ఇయర్స్, వాడు వచ్చి వాడు చూస్తున్నాడు. మీరు లాస్ట్లో చెప్పిండు డైలాగ్, అందరూ చదువుకోవాలి. అవునా, అందుకే అమ్మా నువ్వు చదువుకోవాలని చెప్తావు అని. ఓకే, ఈ సినిమాకి నిన్ను కూడా తీసుకెళ్ళాలి, నాకు అర్థమైంది. సో మేబీ చాలా ఉండుండొచ్చు ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అయ్యండి, ఒక బ్రదర్, ఒక తమ్ముడు, ఒక వైఫ్, ఒక ఫాదర్. అండ్ ఆల్సో ద ఎంపతి, దే విల్ ఫీల్ లేనాడ్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఉన్నాడు, దట్ దే విల్ కనెక్ట్. లాట్ ఆఫ్ పీపుల్ విల్ సీ దట్ బికాస్ ఇట్స్ సో రియల్, ఇట్స్ హ్యాపెనింగ్. సో చాలాగా తప్ప. ఇందులో 2 క్యారెక్టర్స్లో విచ్ యూ లవ్డ్ మోర్ టు డూ? Of course, the Narappa was new, the look was new, the body language was new. Naku mellaga nadavatam, you know, that was all very, the language also koncha slow ga maatladatam, adi challenging undindi, kotta undindi. So tappakunda, and that is the majority of the thing, right, really, right, yeah. The other one is maybe just 10-20% of the film. సో దిస్ వన్ వాజ్ చాలా కొత్తగా ఉండింది చేయటానికి కూడా. యూనో ఎప్పుడెప్పుడు వెళ్దామని పొద్దున కొత్తగా కనపడదాం, బాగా చేయాలని ఇంట్రెస్ట్. క్యారెక్టర్ టుక్ యు టు ది సెట్? ఎగ్జాక్ట్లీ. ఆఫ్ కోర్స్ ఫ్లాష్ బ్యాక్, ఐ మీన్ దట్స్ వెరీ యూత్ఫుల్, ఐ మీన్ ఎంజాయబుల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా హై ఎమోషన్ ఉంటుంది, అక్కడి నుంచే ఆ మార్పు వస్తుంది. సో దట్ ఆల్సో ఇస్ ఫైన్, ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. కష్టపడి చేసిన సీన్ ఏమైనా ఉందా మీకు గుర్తుంది? అమ్మో, ఐఎమ్ పుటింగ్ మై లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ టు దిస్ సీన్. ఎమోషనల్ సీన్స్, దేర్ ఆర్ 2-3 ఎమోషనల్ సీన్స్. సీన్ చెప్తే ఆ ఫ్లేవర్ పోద్ది. యా, బట్ ఇట్స్ అ వెరీ ట్రాజిక్ సీక్వెన్స్. అది ఎప్పుడు వస్తుందా, ద ప్రెషర్ ఫర్ మీ టు డెలివర్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ రావాలి. అండ్ నేను, ప్రియమణి అండ్ ఎవ్రీబడి, దేర్ ఆర్ 2-3 ఆఫ్ దోస్ సీక్వెన్సెస్ చాలా హై ఎమోషన్. నా కెరియర్లోనే ఐ థింక్ దే విల్ బి ద మోస్ట్ ఎమోషనల్ సీన్స్. And there should, I think, dubbing kuda in last work ayye cheppaledu. Okay, endukante eppudu ochina adi ela cheptanu ela cheptanu aa pressure tone last lo finally I managed to because to recreate those chaala kashtam endukante adi konni sequences chaala easy malli dubbing ochi cheptam but ee emotional scenes maatram chaala kashtam untadi endukante there is no what do you say shots cut chesi it pakka angle ledu, it is just there, the camera is there, so we have to correct cheyali lapothe. And nenu general ga ne naaku ekku saaru cheyatam ishtam undadu, beginning nunchi aa weakness undi. So I try to chaala homework munde chesi nenu cheptan, nenu vachi I'll do my best, but కెమెరా యా కెమెరా ఇటు 2 కెమెరాలు పెట్టేసి తీసేయండి. అండ్ యూనో బికాస్ అండ్ లక్లీ యూనో ఇట్ వాజ్ ఆల్ టేకెన్ ఇన్ బ్యూటిఫుల్ వే.
it's come out really well. Super. Yeah. So ante narappa gurinchi maakunna questions koncha taggutayemo anukunnan gaani me cheppin danto maa curiosity questions inka koncha ekkuva ayyi. So waiting to see the movie. July 20th tarikhuna Amazon Prime lo movie release avutundi. So don't miss to watch this wonderful emotional ride. Don't miss to watch this. So finally you over to your audience. Tappakunda na career lone edo oka chaala manchi picture chesanu chaala honest ga with a lot of dedication and thing. The output has really come out really well. So nenu andar fans andar well wishes ni ee cinema chusi baaga enjoy cheyali 20th na Amazon Prime lo. At the same time, all of you, I wish you all good health. Stay home, stay safe. Please andaru vaccination iskondi. It is very, very important. Don't take this pandemic lightly. So be safe. Thank you.